ఒక సమాజానికి వేరొక సమాజంతో ఒక రాజ్యానికి మరొక రాజ్యంతో సంఘర్షణ ఇవన్నీ పూర్వ భ్రమల ఫలితాలు కావంటారా హత్య మృత్యువు రక్తపాతం ఇవన్నీ పూర్వానుభవాల ఫలితాలు కావా అనగా తమ సంతానానికి తల్లిదండ్రులు జన్మదానంతో పాటుగా మృత్యుదానం కూడా ఇస్తుంటారు ప్రకాశించే ప్రేమతో పాటు ద్వేషమని అంధకారాన్ని కూడా ఇస్తుంటారు అలాగే ఈ అంధకారం మనసులో ఉన్న ఆలోచనల్లో ఉన్న లేదా వాస్తవికమే అయినా దాని వల్ల కేవలం భయమే ప్రాప్తిస్తుంది కేవలం భయం మీరే ఆలోచించండి కుల ఇష్టాలు ఆశలు మహత్తర కాంక్షలు కోపాలు వైరాలు పగలు అవే తరువాతి తరాల వారికి వారసత్వంగా మిగులుతాయి తమ సంతానానికి సమస్త సుఖ సంతోషాలను ఇవ్వాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు వాస్తవంలో వారిచ్చేది తమ దురదృష్టాల మూల్య మాత్రమే వారివ్వాలనుకున్న అమృతంతో సంతానానికి వారు విషం నింపిన కలశాన్ని కూడా ఇస్తుంటారు మీరే ఆలోచించండి మీ సంతానానికి మీరేం ఇచ్చారు నేటిదాకా ఇచ్చుండొచ్చు ప్రేమ జ్ఞానం ధనం ఇత్యాదులన్నీ వారికి వీటితో పాటు వారి హృదయాల్ని మలినం చేసే మీ గతానుభవాన్ని ఇవ్వలేదా మంచి చెడులంటూ మీరు నిర్ధారించుకున్న విలువల్ని అందివ్వలేదా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో ఒక సమా